హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ని ప్రతిరోజు మీ మొబైల్లో అందివ్వడం జరుగుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. ఫిబ్రవరిలో డిఎస్సి అని చెప్పి ఇక్కడ మనకి మెయిన్ హెడ్డింగ్ ఇచ్చారు. 12,000 టీచర్ పోస్టులు భర్తీ అని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. సిలబస్ తగ్గుతోంది. 1 నుంచి 6 తరగతి వరకు అన్ని సబ్జెక్టుల్లో తగ్గనున్న అధ్యాయాలు, ప్రమాణాల పెంపు, తేలికగా అవగాహన, ఆంగ్ల మాధ్యమం అమలు కోసం చర్యలు అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. జనవరిలోగా 2018 డిఎస్సిని కూడా పూర్తి చేస్తామని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. పాఠశాల విద్యాశాఖ కసరత్తు, త్వరలో సర్కార్ ప్రకటన అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. ఉపాధ్యాయ వృత్తిని కోరుకుంటున్న ఉద్యోగార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న డిఎస్సి 2020 నోటిఫికేషన్ వచ్చే ఫిబ్రవరిలో ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. పాఠశాల విద్యాశాఖ పరిధిలోని జిల్లా, మండల పరిషత్, ప్రభుత్వ మోడల్, గురుకులాలతో పాటు మున్సిపల్ పాఠశాలల్లో కలిపి ఖాళీగా ఉన్న దాదాపు 10,000 నుంచి 12,000 వరకు ఉపాధ్యాయ పోస్టులను ఈ డిఎస్సి ద్వారా భర్తీ చేయనున్నారు. 75 నుంచి 480 మంది వరకు విద్యార్థులున్న ఉన్నత పాఠశాలలను ఒక యూనిట్గా తీసుకుని ఖాళీలను నిర్ధారిస్తారు. ఉన్నత పాఠశాలలో మొత్తం 9 మంది టీచర్లు ఉండాలి. వీరిలో 6 సబ్జెక్ట్ టీచర్లు కాగా 3 భాషా పండితులు ఉండాలి. ఆ ప్రకారం లేని పాఠశాలల వివరాలను సేకరించనున్నారు. అదే సమయంలో త్వరలో రిటైర్ అయ్యే వారి వివరాలను, పదోన్నతుల ద్వారా ఏర్పడిన ఖాళీలను కూడా సేకరించి బిఎస్సి 2020 నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. సో ఫ్రెండ్స్, మనం నిన్న కూడా చూసాం, త్వరలో అన్ని రకాల ప్రమోషన్స్ను పూర్తి చేస్తామని చెప్పి మంత్రి ఆదిమూలపు సురేష్ గారు చెప్పడం జరిగింది. సో వేకెన్సీస్ కూడా 12,000 కాదు, ఇంకా పెరిగేటువంటి అవకాశం కూడా ఉందని చెప్పి మనం తెలుసుకోవచ్చు. గత ప్రభుత్వం డిఎస్సి 2018 పేరిట మొత్తం 7,902 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అలాగే దివ్యాంగుల కోసం 602 టీచర్ పోస్టులతో ప్రత్యేక డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే విద్యార్హతలు, ఇతర సాంకేతిక అంశాలను కారణాలుగా చూపుతూ పలువురు న్యాయస్థానాల్లో కేసులు వేశారు. ఆయా కేసులపై విచారణ పెండింగ్లో ఉంది. కోర్టు కేసులు లేని 2,654 టీచర్ పోస్టుల భర్తీకి ఈ నెల 22న జిల్లాల్లో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఫ్రెండ్స్, ఇది కూడా మనకి తెలిసిన విషయమే. ఎంపికైన అభ్యర్థులకు అదే రోజు నియామక పత్రాలు అందజేశారు. కోర్టు కేసుల కారణంగా ఇంకా 5,850 టీచర్ పోస్టుల భర్తీ నిలిచిపోయింది. వాటిపై ఉన్న కేసులన్నింటినీ జనవరి నెలాఖరులోగా పరిష్కరించే దిశగా పాఠశాల విద్యాశాఖ చర్యలు తీసుకుంటుంది. వచ్చే జనవరి మొదటి వారంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ నోటిఫికేషన్ జారీ చేసి నెలాఖరులో పరీక్ష నిర్వహించనున్నారు. టెట్కు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 400,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని అంచనా. అలాగే డిఎస్సి 2020 5-6 లక్షల మంది దరఖాస్తు చేస్తారని పాఠశాల విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. టెట్ డిఎస్సీల నిర్వహణకు సంబంధించి త్వరలోనే ప్రభుత్వం ప్రకటన చేయనుంది. సో ఫ్రెండ్స్, టోటల్గా మనము ఈ యొక్క ఇన్ఫర్మేషన్ బట్టి జనవరి మొదటి వారంలో 4 లేదా 5 తారీఖున టెట్కి సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ అనేటువంటిది రాబోతుంది అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. సో ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం. ఇలాంటి అప్డేట్స్ని ప్రతిరోజు కూడా అందించేటువంటి ఛానల్ టీచర్ ఏరియా ఛానల్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ బాయ్.